ప్రెస్ మీట్ లో రాజశేఖర్ గారి విగ్రహాన్ని విజయవాడలో పాత బస్ స్టాండ్ దగ్గర తొలగించినప్పుడు మీరే కాదు అందరం కూడా చేశాం, అందరూ అరెస్ట్ అయ్యాం. ఒక విజయవాడే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల్ని రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని చెప్పి చాలా చోట్ల తొలగించారు. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించినప్పుడు కొంతమందిని అరెస్ట్ చేస్తే మీరు స్పందించలేదని చెప్పి జగన్ గారిని అడిగారంటే, అసలు జగన్ గారు అసలు ఆయన నిద్రపోడు, ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన ఆయన నిద్రపోడు, ఇవాళ నాయకులు కూడా నిద్రపోయారు ఆయన, ఎప్పుడు కూడా పని పని అంటూ ఆయన ఏదో ఒక కార్యక్రమం చేయాలి, ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని కాపాడుకోవాలి, ఇవాళ ప్రజల్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా వంచిస్తున్నారో ఆ వంచన ద్వారా మనకు తెలియజేయాలి అంటూనే ఇవాళ ప్రత్యేక హోదా లాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో ఎన్నో చేశారు. ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వారు ఇచ్చే కార్యక్రమాలు ఇవాళ ఏ నాయకుడైనా చేస్తే ఇవాళ ఆ పార్టీ నాయకుడు ఎంతగానో ఎదగచ్చు. ఇవాళ మీకేదో ఒక సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నీకు టికెట్ ఇవ్వలేదని చెప్పి ఒక నెపంతో ఇవాళ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నీకు చెప్పారు, నీ తండ్రి రంగా గారు విజయవాడలో తూర్పు కాన్స్టిట్యున్సీ ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా, మీ అమ్మగారు తూర్పు కాన్స్టిట్యున్సీ ఎన్నికయ్యారు, నువ్వు కూడా మొన్న 2014 కూడా అక్కడి నుంచి పోటీ చేశావు కాబట్టి నీకు అక్కడ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సూచన చేశారు. సూచన చేసినప్పుడు కూడా మరి ఆ కాన్స్టిట్యున్సీ గురించి మీరు పట్టించుకోలేదు, ఎక్కడ కూడా మీ యాక్టివిటీస్ పెద్దగా లేవని చెప్పి లేకపోయినప్పుడు కూడా నిన్ను ఒక సోదరుడిగా అత్యంతమైన ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కనిపించినా సరే రాదా రా అంటూ వేదిక మీద మరి ఆయన పక్కనే హక్కునే పక్కన కూర్చోబెట్టుకొని ఆయన దాదాపుగా సుమారు అరగంట సేపు మరి ఆయనకి ఎంతో మాట్లాడుతూ ఇవాళ వేల మంది చూసే విధంగా మరి ఆయనకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అటువంటి ప్రాధాన్యత ఇచ్చినా కూడా నీకు నచ్చక ఇవాళ ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఇవాళ ఏదో రకంగా నిన్ను మోసం చేయాలి, నిన్ను వంచాలి, నీ యొక్క ప్రతిష్ట దిగదార్చే విధంగా మరి నేను ఈ విధంగా మరి ఆ విధంగా తీసుకెళ్ళి నేను ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నీకు స్టేట్మెంట్ ఇచ్చారంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి రాధాని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీ కుటుంబం ఇవాళ రంగా గారితో మాకు సన్నిహిత సంబంధం ఉంది, రంగా గారితో పాటు నన్ను ఆనాడు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నన్ను ఆనాడు రికమెండ్ చేశారు రంగా గారు, కాబట్టి మీ కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధం ఉంది. కాబట్టి నీకు ఒక్కసారి పునరాలోచించుకో, నీకు ఎప్పుడైనా సరే నిన్ను నీ తండ్రిని చంపిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నీ తండ్రిని ఘోరాతిఘోరంగా చంపారు ఒక నిరాహార దీక్షలో, ఈ భారతదేశంలో ఎవరిని కూడా ఏ నాయకుడు కూడా ఒక దీక్షలో నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ గూండాలు బస్సులో వచ్చి జెండాలు కట్టుకుని బస్సులో వచ్చి నీ తండ్రిని ఆ విధంగా హత్య చేస్తే నువ్వు మళ్ళీ తిరిగి ఏ మొహం పట్టుకొని ఆ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు, ఏ విధంగా మీరు ఆ పార్టీలో చేరుతున్నారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన తీసుకోమని కోరుతున్నాను. ఇవాళ రంగా గారి ఆత్మ ఘోషిస్తుంది, ఒకసారి మీ అమ్మగారే మరి ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడే ఆ రోజు రంగా గారి ఆత్మ ఘోషించింది, మళ్ళీ తిరిగి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు చూస్తుంటే మరి నిజంగా అసలు చాలా బాధాకరం. రంగా గారి అభిమానులుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా అందరూ కూడా చాలా బాధపడుతున్నారు రాధా, దయచేసి నువ్వు ఒకసారి పునరాలోచించి గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుని నీ కుటుంబం నీ తండ్రి నీకు ఇచ్చిన ప్రాధాన్యత ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మీ కుటుంబానికి ఎన్నో రకాలుగా నీ తండ్రి కోసం ఆనాడు మరి ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను కూడా విభేదించి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి నీ తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం కాకుండా అనేక రకాలుగా ప్రోత్సహించారు. మీ తండ్రిని హత్య చేసిన వాళ్ళ మీద కేసు విషయంలో కూడా ఆయన ఎప్పుడు కూడా పర్సుయేషన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్ను ఆ విధంగా తప్పని నిన్ను నాయకుడిగా చేయాలి, ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో నిన్ను మంచి నాయకుడిగా చేసి నిన్ను మళ్ళీ తిరిగి శాసనసభ్యుడిగా ఈ శాసనసభలో అడుగుపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క దురాలోచనలో ఇవాళ వారితో పాటు మీరు చేయగలిపారంటే అంతకన్నా సిగ్గుమాల చర్య మరొకటి లేదు రాధా, దయచేసి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. అలానే ఇవాళ విగ్రహాలు మీరు ఆవిష్కరిస్తుంటే రంగా గారి విగ్రహాలు ఆవిష్కరిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అభ్యంతరం చెప్పినట్టు మార్నింగ్ మీరు ప్రెస్ మీట్లో నేను విన్నాను.
నేను ఓటర్ తెలియజేస్తున్న ఇవాళ రంగా గారు అంటే అందరికీ నాయకుడు, దివంగత నాయకుడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి విగ్రహాలు, నెహ్రూ గాంధీ గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో దాదాపుగా రాష్ట్రంలో కూడా చాలా చోట్ల, కోస్తా జిల్లాలో అన్ని చోట్ల కూడా రంగగారి విగ్రహాలు ఉన్నాయి. అన్ని చోట్ల రంగగారి విగ్రహాలకి ఆవిష్కరణ విషయంలో తప్పని నేను అందరూ ప్రోత్సహిస్తున్నారు. ఇంకా నువ్వే వీలుగాక అన్ని కార్యక్రమాలు వెళ్ళలేకపోతున్నావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా రాజకీయ పార్టీలో నేను వెళ్ళొద్దు, నేను ఆంక్షలు విధించే పరిస్థితులు ఎవరు కూడా రాజకీయ పార్టీలో ఏ నాయకుడు ఉండరు. అయితే అక్కడ ఏదైనా ఒక నియోజకవర్గంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేను లేదా అక్కడున్న సమన్వయకర్తను కూడా కలుపుకొని వెళ్తే ఇంకా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం ఘనంగా జరపచ్చని చెప్పి సూచన చేసి తప్ప నేను ఎక్కడ కూడా పాల్గొద్దని చెప్పి నేను ఎక్కడ కూడా ఆంక్షలు విధించారంటే అనేది కూడా సరికాదు. అది తప్పకుండా నీకు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో నీకు వెన్నంటే ఉండి నీకు అనేక రకాలుగా జిల్లాలో కాదు రాష్ట్రంలో అందరికన్నా నీకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. దాన్ని నువ్వు మరి సరిగా వాడుకొని ఉంటే ఇంకా చాలా బాగుండేది. తప్పకుండా మరి ఇప్పుడు ఒకసారి మీరు మరి ఆలోచించండి, రంగా గారిని ఏ విధంగా మరి నడి రోడ్డు మీద కిరాతకంగా చంపి ఆ రోజు రోడ్డు పక్కన ఏ విధంగా చంపారో, ఆయన ఏ ఆశయం కోసం ఆ రోజు ఇళ్ల పట్టాలు విజయవాడలో దళితులకి, బలహీన వర్గాల వారికి, మరి అటు కృష్ణలంకలో కానీ అటు వించిపేటలో కానీ అలానే వంటోల్లో కానీ అందరూ కూడా ఇళ్ల పట్టాల విషయంలో రంగా గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి నిరాహార దీక్షలో కూర్చొని ఇళ్ల పట్టాలు ఇస్తేనే అని చెప్పి, ఇళ్ల పట్టాలు ఇస్తేనే నేను దీక్ష విరమిస్తానని చెప్పి మరి ముందుగా ఆ రోజు దీక్ష చేసి కొనసాగించి ఆత్మ బలిదానం చేశారు. ఆ రోజున ఇవాళ ఆత్మ బలిదానం చేసి ఆ రోజు అచ్చిగా ఉంచబడిన పార్టీతో మీరు చేతులు చెప్తున్నారంటే అంతకన్నా మరొక దుశ్చర్య ఉండదు. దయచేసి ఒకసారి ఆలోచించవలసిందిగా, పునరాలోచించవలసిందిగా మిమ్మల్ని ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. అంటే చేసింది తొందరపాటు చర్య. ఎవరు కూడా రంగా గారి అభిమానులుగా రాధా శ్రేయస్ కోరే వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోట్ల. కాబట్టి దాన్ని మేమందరం కూడా తప్పుగా భావిస్తున్నాం. ఆయన ఆలోచన కూడా నిజంగా విజయవాడ సిటీలో కానీ అతను కానీ అభిమానులు కానీ రాష్ట్రంలో ఎవరైనా రంగా గారి అభిమానులు కానీ ఒకసారి ఆలోచించుకోమని అడగమండి. 10 మంది అడగమని చెప్పండి, ఆయన తొందరపడద్దని చెప్పి మేము కోరుతున్నాం. సార్, రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి రాష్ట్రం మొత్తాన్ని తెలుసండి. అది వ్యక్తులు ఎవరు చంపుతారండి? ఓ జెండా బస్సుకి ఓ జెండా కట్టుకొని ఆ బస్సుని దిగి హత్యగా ఉంచబడ్డారు. జెండాలు కూడా కట్టుకున్నారు ఆ రోజు. చాలా మంది ఫొటోస్ కూడా ఉన్నాయి ఇప్పటికీ. ఆ బస్సు మీద ఉన్న జెండాలు ఫొటోస్ కూడా ఉన్నాయి. అక్కడ ఆగి ఆ బస్సు తర్వాత అక్కడ వదిలేసి వెళ్ళిపోవటం, అందులో ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉండటం, ముఖ్యంగా మరి దేవినేని నెహ్రూ గారు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం. మరి నెహ్రూ ఆ రోజు పార్టీలో చేరతా అని చెప్పి నాతో కూడా స్వయంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, తప్పకుండా నేను కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరతాను, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నాకు పనిచేయడం అసలు ఇష్టం లేదు, నేను చేరతానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఇదే రాదా ఎటువంటి పరిస్థితులు కూడా నెహ్రూ పార్టీలో చేరితే నేను ఇది వైఎస్ఆర్ పార్టీలో ఉండను, నేను రిజైన్ చేస్తానని చెప్పి అంటే రాధా మాటకి అంత గౌరవం ఇచ్చి ఆ రోజు నెహ్రూ చేరికను కూడా ఆ రోజు వద్దని చెప్పారు. మరి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మరి ఒక్కసారి ఆలోచించాలి. నేను మరోసారి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, అంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు తెలుసు రంగా హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది అందరికీ తెలుసు. వ్యక్తులు కాదు, వ్యక్తులు ఎవరు చేయలేరు. రంగా అంటే అందరికీ గౌరవం, రంగా అంటే అందరికీ అభిమానం. అటువంటి నాయకుడు పైగా దీక్ష చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు. అటువంటి చేసే దీక్ష సమయంలో ఆయన హత్య గావించాడంటే ఆ రోజు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆనాడు మంత్రి హరిరామ్ జోగి గారే స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వమే చేయించింది చెప్పారు.